అన్ని గాలికి వినాయి. గాలికి పోయి ఇప్పుడు మాట్లాడే మాట లేదంటే చెల్లెల మీద తల్లి మీద కోర్టులో కేసు వేసినాడు జగన్ ఆస్తి కోసం అంట. జగన్ తల్లి మీద కోర్టులో కేసు వేసినాడా? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా? కాదు. కుట్రపూరితంగా మీరు మోసం చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే కళ్ళు తెరిచి కనుక్కొని జాగ్రత్త పడడం. ఇక ఆస్తి అంటావా? మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం. 100 సార్లు చెప్పిన ఈ మాట నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం. శర్మిలమ్మకు కానీ విజయమారి కానీ ఈ కుటుంబ సమస్యను వీధిలోకి ఈడ్చింది మీరు, శర్మిలమ్మ గారు. బజారుకి ఈడ్చింది శర్మిలమ్మ గారు. అన్నను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకునేది శర్మిలమ్మ గారు. చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది శర్మిలమ్మ గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం, ఆయన మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే యా ఇంట్లో లేదు సార్ రామాయణము, నాకు తెలియగలుగుతా? నీ ఇంట్లో లేదు సార్ రామాయణం ముఖ్యమంత్రి గారు? మీ తమ్ముడు రామమూర్తి నాయుడు పరిస్థితి మెంటలెక్కి గొలుసు వేసి కట్టేసినారు మీ తమ్ముడిని. ఇప్పుడు ఇంట్లో రూపాయి ఆస్తిలే. మీ అమ్మ పరిస్థితి హైదరాబాద్లో ఉండే మీ అమ్మకి 5 ఎకరాల భూమి 100 కోట్లు అవుతుంది. చెల్లెళ్ళకి ఇచ్చినావా? ఎవరికన్నా ఇచ్చినావా నువ్వు? బామర్దులను తోడళ్ళను వాడుకునే సమస్య, గాలికి వదిలేసిన సమస్య, లక్ష్మీపార్వతి మీ సమస్యలు, జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి వంశానికి ఉండే సమస్యలు, పవన్ కళ్యాణ్కు పిల్లలకు ఉండే సమస్యలు ఎన్ని చెప్పాలా? ఎంతమంది చెప్పాలా? ఇంటింటికో రామాయణం ఉంది, ఇంటింటికో రామాయణం ఉంది. మీ రామాయణాలు ఏ బుద్ధి మేము సాక్ష్యపత్రికలో రాయలే, మీ రామాయణాలు ఏ బుద్ధి మేము ప్రస్తావించలే. ఇళ్ళు అన్నాక కుటుంబం అన్నాక సభ్యులు ఉంటారు, సంసారం ఉంటుంది, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్తలు ఉంటాయి, మాట్లాడుకుంటారు, కలుసుకుంటారు. ఇట్లా ఆంధ్రజ్యోతి పత్రికల మాదిరి, ఈనాడులో మాదిరి, TV5లో మాదిరి, ABNలో మాదిరి వండి వార్చే ప్రయత్నం చేయలే. ఇంటింటికి మీది రామాయణం ఉంది. మీది ఒకటి కాదు, రెండు కాదు, మీ ఇష్టం వచ్చిన నాయకుల పేరు చెప్పు, సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబం ఆయనది. అసలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు, ఏమి సంసారం, ఏమి కథ అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అంత రహస్యమా ముఖ్యమంత్రి గారు? నీ వంశ చరిత్ర, నీ వంశ వృక్షం గురించే ఎవరికి తెలియదు. అంత గోప్యం ఎందుకని అంటే కుటుంబ వ్యవస్థలో ఉండబడినటువంటి విలువలు నీ దగ్గర లేవు. అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఉన్నాయి. అన్నలని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, ప్రేమలని, బంధాలని, కష్టం వస్తే ఉండడం అని చెప్పి ఉంది. ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా దరిద్రానికి ఇదిగో ఇమ్మ మాకు తోడైంది షర్మిలమ్మ. మా గౌరవాన్ని, మా వంశ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని, వంశ గౌరవాన్ని బజారుకి ఇచ్చడానికి మా దరిద్రానికి తల్లి తోడైంది మాకు. లేకపోతే ఇంతవరకు మచ్చలేని కుటుంబం రాజశేఖర రెడ్డి గారిది. అంత అన్యోన్యత కలిగిన అన్నదమ్ములు వాళ్ళు. ఎక్కడికమ్మా, ఎక్కడికి నీ ప్రవర్తన తల్లి? స్పష్టంగా నీ గురించి నాకుండే అభిప్రాయం అయితే నీకు అహంకారము ప్లస్ అత్యాస ఈ రెండు కలిపితేనే షర్మిలమ్మ. విజయమ్మ గారికి చేతులు ఎత్తి నమస్కరించి చెప్తాను తల్లి, మీ బిడ్డగా తల్లి, మాకు సంబంధించిన వాడు జగన్, మా ప్రాపర్టీ, మా ఆస్తి జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పుట్టినటువంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఇక మీవాడు కాదు, మావాడు, మాకు సంబంధించిన వాడు. మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తించి ఆయన ఇబ్బంది పెడితే సూత్సా ఊడుకునే దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎంత గట్టిగైనా మాట్లాడతాం, ఎంత గట్టిగైనా వీధిలోకి వచ్చి మాట్లాడతాం. ఇంత దూరం వచ్చిన తర్వాత, వీధిలో పడిన తర్వాత ఇంకా మెల్లిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది తల్లి?